నాగశ్విన్ గారి తర్వాత మనం ఎప్రిషియేట్ చేస్తుంది అభినందించాల్సింది కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో చాలా ఒదిగిపోయారు, అంటే ఆవిడ నటించారనే కంటే జీవించారన్నమాట కరెక్ట్. సినిమా చూస్తున్న సేపు ఇనీషియల్గా కొంచెం అనిపించిన కీర్తి సురేష్ అని, ఆ తర్వాత కీర్తి సురేష్ కాదు సావిత్రి గారే, సావిత్రి గారిని చూస్తున్నావు అన్నంత భ్రమ కలిగించేలాగా, అంత నమ్మ పలికేలాగా చాలా ఆథెంటిక్గా తీసుకొచ్చాం. అండ్ ఆ తర్వాత చెప్పాల్సి వస్తే ఆవిడ తర్వాత జెమిని గణేష్ని క్యారెక్టర్ చేసినటువంటి దుల్కర్ సల్మాన్, అండ్ తను చాలా చాలా బాగా చేశాడు ఆ సినిమాలో. ఆయన దుల్కర్ సల్మాన్ జెమిని గణేష్ని పాత్రలో చూస్తుంటే నాకు జెమిని గణేష్ గారితో నాకు ఇంటరాక్షన్ ఉంది. నేను ఆయనతో సినిమా చేశాను, అది రుద్రవీణ, నా తండ్రిగా నటించారు. సో నేను ఎక్కువ ఈ సినిమా కరెక్ట్ అవడానికి కారణం అటు సావిత్రి గారితో ఓ సినిమా చేశాను, అటు జెమిని గణేష్ గారితో ఓ సినిమా చేశాను, కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించిన కథ తెర మీదకి వచ్చేసరికి నాకు చాలా క్యూరియాసిటీ ఆ సినిమా చూడాలని. అండ్ చూసాను, నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈ రోజున ప్రేక్షకుల ఆదరణ పొంది ఇది చాలా ఘన విజయం సాధించడం కూడా మనందరికి తెలిసిన విషయమే. అట్లాగే ఇంకా మిగతా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, సమంత, అలాగే విజయ్ దేవరకొండ, మోహన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడాను చిన్న చిన్న పాత్రలైనా ఇలా చేశారంటే, నాగ చైతన్య వీళ్ళందరూ చేశారంటే ఇది కేవలం ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. సావిత్రి గారి లాంటి ఒక మహానటి మీద వస్తున్నటువంటి సినిమా, ఈ సినిమాలో చిన్న పాత్ర వేసిన సరే అది చిరస్థాయిగా ఉండిపోతుందన్న నమ్మకంతో వాళ్ళ చిన్న పాత్రలు చాలా చక్కగా చేసి దాన్ని చాలా బాగా వాళ్ళ పార్టిసిపేషన్ జరుగుతుంది సినిమాలో. వాళ్ళగా మనందరం ఈరోజు భావించాలి.